ఇంకో మంచిగా రెడీ అయ్యేసి వచ్చిందిగా, మేమిద్దరం కలిసి పబ్బు పోతున్నాం అన్నమాట. హలో హలో, నేను చేయబెట్టుకున్నాయండి. తర్వాత మాట్లాడుకుందాం మేము. ఉండు ఇడాను. ఏమైతో తనకి తను నాలవ్. వాళ్ళిద్దరు లవర్స్, వాళ్ళిద్దరు మధ్య నువ్వేంది నాకు అర్థమైతే అసలు లవర్స్ ఇప్పటి నుంచి. మా వద్ద గిట్ట నిన్ను వదిలేస్తుంది. వదిలేని ఫోటో దిగుతారు. నిన్ను చంపేస్తా ఈరోజు సీరియస్ గా. నిన్ను చంపైనా జైలుకి వెళ్తా మా ఊరి జోలికి వస్తే. ఇంకోసారి కనిపిస్తే మాత్రం జిందగీలో మంచి కనిపించాం మేము. ఏ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీభైరామ్. సో ఫ్రెండ్స్, కావేరి లాస్ట్ వీడియోలో నాకు ఎంత మోసం చేసినావు. సో ఫ్రెండ్స్, ఏం చేయలేదు నేను, అదే వీడియో చేసా. ఆమె మాటలు విని మీ ఇద్దరు కలిసి నా మీద ప్రయాంగ్ చేసి నన్ను ఆగమాగం చేసిరు కదా. ఇప్పుడు ఒక రివెంజ్ ప్లాన్ చేసిన మినిమం ఉంటుంది మాతో మరి. ఇప్పుడు రివెంజ్ ఏంటంటే, మేమిద్దరం కలిసి మా పిల్ల మీద ప్రయాంగ్ చేయబోతున్నాం. ఆ ప్రయాంగ్ ఏంటంటే, ఇంకో మంచిగా రెడీ అయ్యేసి వచ్చిందిగా, మేమిద్దరం కలిసి పబ్బు పోతున్నాం అన్నమాట. ఇంకో మంచిగా రెడీ అయ్యేసి వచ్చిందిగా, మేమిద్దరం కలిసి పబ్బు పోతున్నాం అన్నమాట. సో మా బుజ్జి వస్తలేదు, మేమిద్దరమే పోతున్నాం. పోదాం మా పబ్కి. పోదాం. ఆల్రెడీ ప్రవీణ్ బ్రోకి చెప్పినా మా పిల్లని తీసుకుని రమ్మని. సో తర్వాత ఏమైతే చూద్దాం. లెట్స్ వాచ్ ఇట్. ద పబ్కి వెళ్దాం. ఎందుకు తొందర సెంటర్ కొడుతున్నావు, పొట్టినావు, అన్ని వేసినావు, బానే పోదు. ఏమెందుకు వచ్చింది? హలో, దిగు, టైం అవుతుంది, మంచి టైం. దిగు, ఫస్ట్ దిగు, 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 నీ పని తెలుసు, పబ్బు తెలుసు, అన్ని తెలుసు అన్న, అందుకే తీసుకొచ్చిన. హైట్ ప్రాబ్లమా? దింపాలా? ముట్టుకుంటావా? అదే ముట్టుకుంటావా? మరి దిగుమాను, ముట్టుకుంటాయండి. అంతే ఈమెనా. లవర్స్ అంటే ఆయనకి వద్దు అంటుండు. నీకేమో ఆయన ఆయన పిలుచుకుంటా కాదు బుజ్జి. నువ్వు ఎప్పుడన్నా మన పబ్బుకి వెళ్ళలే కదా, అందుకని అమ్మని తీసుకుపోతా. బుజ్జి నాకు బోర్ కొడుతుంది బుజ్జి, ఇంట్లో ఉండి ఉండి ఏం చేయాలి? తీసుకోపోతా. దానికి పైసలు లేవు, పబ్బు పైసలు ఉన్నాయి. తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకుందాం. మీరిద్దరు వెళ్ళేది.
అదే కదా బుద్ధి బుజ్జి పబ్బుకు వయసు వస్తాం బుజ్జి కొంచెం ఫ్రీడమ్ ఇయ్యు ఉండు ఇడాను ఏమైతో తనకి తను నాలవ్ ఉండు ఇడాను ఏమైతో తనకి తను నాలవ్ నాకు తెలుసు మా వద్దని ముంచేస్తావు నీళ్ళల్లా అని తెలుసు నాకు ఏం ముంచలే ఇట్టి బుజ్జి ఏంది మరి నువ్వు ఓవర్తో పప్పు పోయాను ఎందుకంటే ఈమె బ్రేకప్ చేసుకుని అది బ్రేకప్ కాదు కానీ ఈమె వెళ్ళిపోతా అని చెప్పి నేను వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి సో అందుగురించి మేము ఏం చేయాలని చెప్పేసి నేను ఈమెతో మింగిల్ అయినా మరి ఇప్పుడు మా వదిన పోయి రా వస్తుందో రాదో అని ఆమెతో వెళ్ళావు మరి ఇప్పుడు పబ్బు కోతున్నావు మా వదిన గిట్ట నిన్ను వదిలేస్తుంది వదిలేని మా వదిన గిట్ట నిన్ను వదిలేస్తుంది వదిలేని నువ్వెళ్తే నేను నువ్వు పచ్చిస్తావు అనుకుంటున్నావు పెద్ద నేను కూడా వెళ్తా నేను కూడా దొరుకుతా నీలాగా పోయి పబ్బులు పట్టి సీరియస్ అవుతున్నావు అమ్మ కదా నీ గర్ల్ ఫ్రెండ్ అవును మరి నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు చెప్తున్నాడు అంతే రాముడు అనుకున్నావు నువ్వు పెద్ద రావనా జై 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 అనుకోలేదు మాటలొద్దు నాకు ఎట్లాంటి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి వద్దు వద్దు అన్నాడు ఏమైందంటే పబ్బు పాసెస్ అంటే క్రికెట్ టికెట్స్ అంటే ఈయన కోసం ఈయన పెద్ద అందగాడని ఫ్రీకి ఇచ్చి అరే ఈమెకి నాకు కలిపి వచ్చింది పాస్ ఫోటో దిగుతారు ఫోటో దిగుతారు ఏంటి నా ఫోన్ పట్టుకుంటుంది అవును మరి నువ్వు చైనా వెళ్ళిపోయినప్పుడు లైఫ్ లో ఇంకేముంది మరి ఏదో ఒక జైనికి పోయినా లేవు కదా లైఫ్ లో నిన్ను చంపేస్తా ఈరోజు సీరియస్ గా నిన్ను చంపేస్తా ఈరోజు సీరియస్ గా తీసుకొచ్చి తర్వాత మంచిగా తీసుకొచ్చి సరే స్టోరీ పెట్టే అంట వచ్చిలో పెట్టుకోరు నడు ఈ బైక్ మీద ఏంది 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 ఆగేది ఏడుస్తుంటా నడు బండి.
బండి ఎందుకు ఆపుతారు బ్రో? అట్టే దిగు, నువ్వు ఫస్ట్ దిగు. నువ్వు నన్ను అన్నానకు చెల్లె అని చెప్పాక ఏడానా అర్థమైతుంది? ఏం ఎంజాయ్? ఒక అమ్మాయి నేర్పించి ఎంజాయ్, ఆ మజాక్ అవుతుందా మీకు? నడుచుకుంటా పోదంతా, ఇట్లా అయితే కాదు. మన బైక్ లో ఏమంటే కీజ్ ఇస్తలేరు కదా, నడుచుకోవడం. బండి మాది నువ్వు ఇచ్చావు. నువ్వు సిగ్గు లేకుండా ఉంటుంది, ఈమె సిగ్గు లేకుండా మనల్ని ఎట్లా ఆపుతుంది? అది అన్న నువ్వు నువ్వు చేసినా కదా ఈమెను కూడా, అంటే ఎవరు కనిపించాలి అలా చేస్తాడు. నీకు అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని చేస్తా, నువ్వు ఆ ప్లేస్ లో ఉంటావు. అట్లా ఏం చేయను నేను, అట్లా అంతే. ఆమెకు తెలుసు, నీకు తెలియదు నా గురించి? ఆ రెండు రోజులకి కాదు, రెండు రోజులకి పత్తి పోవనమ్మా. నువ్వు ఎందుకు క్లోజ్ చేసినావు? నన్ను ఎందుకు క్లోజ్ చేసినావురా? కాదు, పాస్ చూపి మా ఇద్దరు పేరు పైన వచ్చింది మీద వాళ్ళు పాసెస్ మా ఇద్దరు మీద ప్రమోట్ చేస్తారు. మేము పైసలు పెట్టుకుని వస్తాం, ఏ పాప పేరు రావద్దు, అవసరం లేదు. మేము పైసలు పెట్టుకుని వస్తాం, ఏ పాప పేరు రావద్దు, అవసరం లేదు. మూతి పగులుతుంది. ఎందుకు రెట్టేస్తున్నాడమ్మా? నేను వెరటం తెచ్చుకుంటా. ఇదంతా వద్దు బుజ్జి. సరే బాధ పడకపోతే కీసు ఇచ్చాము. ఆగొద్దు, నన్ను వేడువా కాదు. ఇచ్చేసి కీసు ఇచ్చేసి. ఏంది కీసు? ఆ కీసు తీసుకో, మనది మన బైక్ బైక్ ఇది అది తీసుకో. మన కొత్త ప్రేమ జంటలే కూరేకి దేనన్నా గురించి ఏమన్నా వేసుకుంటాం, ఏమన్నా వేసుకుంటాం. అన్న ఇంకోసారి కనిపిస్తే మాత్రం జిందగీలో మంచి కనిపించం మేము. ఇంకోసారి కనిపిస్తే మాత్రం జిందగీలో మంచి కనిపించం మేము. నువ్వు మాట్లాడక కావాలి చెప్తున్నా. ఏదన్నా వేసుకుంటాం, మా ఇష్టం నా చేసుకుంటాం. సరేనా? బాయ్. ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తుండ అంతా నాకు అర్థమైతలే గలీజ్ గా. నీతో ఒక నిమిషం మాట్లాడుకుంటూనే ఉండాలి, అట్లాంటిది ఎట్లా పడుతుంది? అసలు నాకు చెప్పకుండా ఇంతగానం అసలు తీసుకోపోకుండా ఏంది? నువ్వు ఏడిపోతున్నా, చేద్దాం. ఎటు పోతాడు? నెట్ పోయినా నైట్ వస్తాడు కదా. మనం ఎట్లా అసలు నేను అసలు ఇట్లాంటి క్యారెక్టర్ అని అస్సలు అనుకోలేదు. నాకు అదే అర్థమైతే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఎందుకు వస్తారు? పండి, మీరు అవసరమే లేదు, మీరు వండి పండి. అవసరమే లేదు, మీరు వండి. నీకు అట్లా చేస్తానా నేను? ఏడుస్తూనే ఉంది, కళ్ళలకెళ్ళి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. పోయేటప్పుడు ఫోన్ ఇచ్చి కూడా వేయండి, చూడలేవా? అట్లా కొట్టినవు దన్నే చంపింది. కాదు బ్రో, నిజంగా ఒక అమ్మాయిని సెట్ అయితే ఏంది నా పరిస్థితి? దౌడల దగ్గర దగ్గర కావాలి. మొన్న మీ ఇద్దరు కలిసి నా మీద వేయలేదా? యాక్చువల్లీ ఇది నాకు కూడా, ఇది నాకు కూడా తెలుసు. మేమందరం కలిసి ప్లాన్ చేసినాం నీ మీద. మీ ఇద్దరు ఇంత క్లోజ్ ఉంటారు, నువ్వు ఎట్లా నమ్మినా? అసలు కావేరు ఇట్లా చేస్తావు అని నాకేం చెప్పలేదు కదా. ఈయన ఇట్లా పోతున్నా అని సడన్ గా. సారీ చెప్ప, మర్యాద ఇట్లా చెప్పకు. సారీ ఎందుకు చెప్తామన్నా? నేను సారీ చెప్పు. ఈసారి చూద్దాం నెక్స్ట్ రామన్నకి పిడి పడుతుందా, వైశ్వద్దకు పడుతుందా. కానీ ఎవరికి ఒకరికి గట్టికి ఇచ్చేద్దాం ఈసారి. మేము పందనం ప్లాన్ చేసి ఏదో ఒకటి ఇచ్చి పడతాం, అంత సీన్ లేదు. సో గైస్, పాపమ్మ వదిలేసింది. ప్రాంక్ మాత్రమే ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు గల్లీ బాయ్ రామ్ ఛానల్.